గుంటూరు జిల్లా నూజండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలోని పారిశుద్ధ్య లోపంద స్కూల్ దగ్గర నుండి బీసీ కాలనీ వరకు మెయిన్ రోడ్ నుండి గుంట్లకమ్మ వరకు అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో ఒంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు భయాందోళన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో వాంతులు విరోచనాలతో ప్రజలు మంచాన పడ్డారు. వీధుల్లో సైడ్ బిన్స్ లో చెత్త చెదారం పేరుకుపోయి మురుగునీరు ఆర్ఎండ్బి రోడ్డు మీదకు ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. వర్షాలు ఉండడంతో ఈ పరిస్థితి నెలకొన్నప్పటికీ ప్రత్యయం చర్యలు చేపట్టడంలో అధికారులు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. దీంతో ప్రజలు అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్యం పనుల కోసం ప్రభుత్వం నిధులు చేస్తున్నప్పటికీ అది సద్వినియోగం కావడం లేదు. వర్షపు నీరు నిల్వ ఉండడంతో దోమలు విపరీతంగా వ్యాప్తి చెంది విషజ్వరాలు ప్రబలుతున్నాయి. వచ్చే నిధులను తూతూమంత్రంగా పారిశుద్ధ్య పనులు చేయడంతో గ్రామాల్లో పరిస్థితి మరింతగా దారుణంగా మారింది. పారిశుద్ధ్యం ఎంతవరకు అమలవుతుందో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా గ్రామాల్లో నెలకొన్న అపరిశుభ్ర వాతావరణాన్ని తొలగించి వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టి వ్యాధుల బారిన పడకుండా కాపాడాలని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.